ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ముత్యాలమ్మ ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమానికి భారాస ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉండాలని ఆమె కోరుకున్నారు. ముత్యాలమ్మవారి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ట చేసుకొని అమ్మవారిని మన సాంప్రదాయాన్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని, అభివృద్ది పదంలో ముత్యాలమ్మవారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్తారని చెప్పి తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మరి అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ అందరూ చక్కగా ఉండాలి. ధన్యవాదాలు. ఇంత మంచి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి ముంగంట గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.